అమ్మాయిలు చూపించుకొని తిరుగుతారు, అబ్బాయిలు దాచుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. ఈ అమ్మాయిలు చూపించుకొని తిరుగుతారు, అబ్బాయిలు దాచుకొని తిరుగుతారు. అమ్మాయిలు చూపిస్తారు, అబ్బాయిలు దాచుకుంటారు. అమ్మాయిలు చూపిస్తారు, అబ్బాయిలు దాచుకుంటారా? ఏదో తేడాగా ఉందండి. అమ్మాయిలు చూపించుకొని తిరుగుతారు, అబ్బాయిలు దాచుకుంటారు. ఏంటిది? అమ్మాయిలు చూపించుకుంటారు, అబ్బాయిలు దాచుకుంటారు. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ యూజ్ చేస్తారు. బయటికి వెళ్తే పట్టుకొని తిరుగుతాం. ఫోన్ చూపిస్తారు మనసు బయటికి. అంటే అమ్మాయిలు అలాగా చూస్తే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంది. అమ్మాయిలు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ యూజ్ చేస్తారు. బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా ఏదైనా షాప్స్ వెళ్ళినప్పుడు అబ్బాయిలు చూపించుకుంటా. అవును కదా, అబ్బాయిలు చూపించరు, అమ్మాయిలు చూపిస్తారు. అదే కదా. ఏంటిది అంటే ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తారు? చెప్పరా ఏంటిది? పర్స్ రైట్ అంటే ఏం చేస్తారు? వన్ డే సీఎం అయితే అందరూ ఫ్రీ బస్ లేస్తారు. ఫ్రీ బస్ అయితే మా కాలేజ్ స్టూడెంట్స్ అందరికి కాలేజీలో బ్యాన్ చేసేస్తాం మేమైతే. అంతే, చదువు ఉండకూడదు, అంతా ఫ్రీ జాబ్స్. కుర్రోళ్ళకి మంది ఇప్పిస్తాం ఫ్రీగా, కుర్రోళ్ళకి మంది ఫ్రీ. నేనైతే రాష్ట్రాన్ని ఎత్తేస్తా అన్న ఫస్ట్. వన్ డే సీఎం అయితే ఏం చేస్తారు? చక్కగా తినండి. వన్ డే సీఎం అయితేనా? అసలు మేము అవుతామా? తెలీదమ్మా, కాలేజ్ తీసేస్తాం. ఇదేదా ఇదే? ఇది నేను చూడలా, నాకు నచ్చలేదు. సబ్జెక్ట్ అడిగాడు, చెప్పారు మీరు. వన్ డే సీఎం అయితే ఏం చేస్తారు? దేశాన్ని నమ్మేస్తాం. నేను రిచ్ గిట్ అయిపోవాలని. నేనా ఫస్ట్ అవినీతి నిర్మూలన చేస్తా. ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అవినీతి నిర్మూలన చేసి అండ్ కుల వ్యవస్థ నాశనం. నిజంగా సీఎం అయ్యామనుకుంటున్నావు అండి? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సర్వీస్? ముందు స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ తీసేస్తా. ఎందుకు? చాలా టార్చర్ చేస్తాను మమ్మల్ని.